కీలక నియోజకవర్గం వ్యాపార కేంద్రం విజయవాడకు సంబంధించి విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు కేసినేని నాని సిట్టింగ్ అభ్యర్థిగా, ఢీకొంటున్నారు పీవీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశ్వర్. ఇక కేసినేని నానికి సంబంధించి అనుకూల అంశాలు ఏంటో ఒకసారి చెప్పే ప్రయత్నం. తప్పకుండా సతీష్, నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. పార్లమెంటు సెగ్మెంట్లో బలమైన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం. టాటా ట్రస్ట్ ద్వారా 300 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ఆయన కృషి చేశారు. ఇది ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. పార్లమెంటు సెగ్మెంట్లో విస్తృతంగా పర్యటించడం కూడా నానికి కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి సతీష్. రైట్ ఈశ్వర్, ఇక కేసినేని నానికి సంబంధించి ప్రతికూల అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రతికూల అంశాలు, ఆర్థికంగా బలహీనంగా ఉండటం. మనం చూసుకుంటే ఇప్పటి వరకు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వాళ్ళు చాలామంది ఆర్థికంగా బలహీన పట్టడం అనేది ఈసారి ఖచ్చితంగా అందరూ నోట్ చేయాల్సిన ప్రధాన పాయింట్. రెండు, ముక్కుసూటిగా మాట్లాడి వివాదాలు తెచ్చుకోవటం. మూడు, దూకుడు స్వభావంతో కొన్ని సమస్యలు తలెత్తటం. వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రయత్నించే తత్వం, అధికారులతో దురుసుగా వ్యవహరిస్తారనే ఒక బలమైన విమర్శ కేసినేని నానిపైన ఉంది. ఇది ఒక ప్రతికూల అంశంగానే కనిపిస్తోంది ఈశ్వర్. రైట్, ఇక పొట్లూరి వరప్రసాద్ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. ఆయనకి సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు, అనుకూల అంశాలు చూద్దాం. ముందుగా అనుకూల అంశాలు ఏంటో ఒకసారి చెప్పండి సతీష్. ఖచ్చితంగా పొట్లూరి వరప్రసాద్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారవేత్తగా గుర్తింపు ఉంది. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పిన రంగంలో ఉన్నారు. ఆయనకున్న అనుకూల అంశాలు, ఆర్థికంగా బలంగా ఉన్న నేత కావడం, సొంత సామాజిక వర్గం బలంగా ఉండటం, బలమైన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గంలో బలంగా పార్టీ క్యాడర్ ఉండడం, జగన్తో సత్సంబంధాలు కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు ఈశ్వర్. రైట్, ఇక ప్రతికూల అంశాలు కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాలు వన్ బై వన్. మొదటిసారి పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగడం, డైరెక్ట్గా ఈ మొదటిసారి పోటీ చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఆయన పైన ఉండటం కూడా మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. నియోజకవర్గం పైన పట్టు లేకపోవడం, మొదటిసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగుతున్నారు, నియోజకవర్గంపై పట్టు లేదు, పార్టీ క్యాడర్తో అంతంత మాత్రంగానే సంబంధాలు కూడా ఉన్నాయి, ప్రచారంలో చాలా వెనుకబడి ఉన్నారు, ఇవన్నీ కూడా ఆయనకి ప్రతికూల అంశాలుగా కనిపిస్తున్నాయి సతీష్. రైట్.